పనిలో ఒత్తిడి పెరిగిపోతే అది ఆందోళనకు దారితీస్తుంది. ఆ ప్రభావం కెరీర్ పైన పడుతుంది. తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న వారు అదే మానసిక స్థితిలో కెరీర్ పరమైన నిర్ణయాలు తీసుకుంటే కెరీర్లో వెనుకబడిపోవచ్చు. పనిలో ఆందోళనకు గురవుతున్న వారు ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినా కార్యాలయంలో ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చినా తిరస్కరించే అవకాశం ఉంది. పరిస్థితి అంతవరకు రాకముందే పనిలో ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళనల నుంచి బయటపడటం మంచిది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కెరీర్ లో ఉన్నా చేస్తున్న పనిలో ఉత్సాహం ఆనందం ఉండాలి. అలా కాకుండా పని ప్రదేశంలో ఆందోళనకు గురవుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. పని ప్రదేశంలో ఆందోళనకు గురవుతున్న వారు కుటుంబంతో స్నేహితులతో సమయం గడపలేరు. చిరాకుకి అసహనానికి అలసటకు గురవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏడుస్తూ ఉంటారు కూడా. అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా పని చేయాలనే ఆతృత ఆందోళన ఉన్నప్పుడు సరిగ్గా నిద్రపోలేరు. ఏకాగ్రత తగ్గుతుంది, మతిమరుపు పెరుగుతుంది. వీరిలో ఆహారం తీసుకోవటంలో మార్పులు వస్తాయి. అతి ఎక్కువగా లేదా తక్కువగా ఆహారం తీసుకుంటారు. పని ప్రదేశంలో ఆందోళనకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. అదనపు పని గంటలు, పని ఒత్తిడి పెరగటం, సహోద్యోగులు పై అధికారుల నుంచి మద్దతు లేకపోవటం వంటివి పనిలో ఆందోళనని కలిగిస్తాయి. ఈ ఆందోళనని వారి తోటి ఉద్యోగులు సైతం గుర్తించలేకపోవచ్చు. కానీ ఆందోళన డిజార్డర్ స్థాయిలో ఉండవచ్చు. నిరంతరం భయంతో వణికిపోయే పరిస్థితులు సైతం ఉండవచ్చు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి పని అంటే వర్క్ ఏదైతే ఉందో కార్పొరేట్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఓకే, వర్క్ షిఫ్ట్స్ చాలా ఎక్కువయ్యాయి. అందరికీ బాధ్యతలు, ఫాస్ట్ మూవింగ్ లైఫ్, ఓకే డబ్బు సంపాదనే ముఖ్యమైనటువంటిది, అది లేకపోతే ముందరికి అసలు ఆగలేము అన్నట్టుగా ఈ మన లైఫ్ స్టైల్ ఏదైతే మన జీవిత విధానం ఉందో అది పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం మెల్లిగా మూవ్ ఆన్ అవుతుంది. దానివల్ల ఎవరైనా సరే ఒక కొన్ని కొన్నిసార్లు రెండు జాబ్స్ చేస్తున్న వాళ్ళని చూశాను. లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడే వాళ్ళని 12 గంటలు 14 గంటలు షిఫ్ట్లు, 16 గంటలకు షిఫ్ట్లు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. తర్వాత టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఉంటున్నాయి, మీరు ఇంత చేస్తే మీకు ఇంత బోనస్ వస్తుందని చెప్పేసి. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే అందరూ పరిగెడుతున్నారు, డబ్బు సంపాదన అనేది ముఖ్యమే, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానీ ఒక బ్యాలెన్స్ ఉన్నటువంటి పద్ధతి కానీ ఫాలో అవ్వట్లేదు. ఎవరికి ఎంత కుదిరితే అంతట్టుగా పరిగెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ అన్ని కారణాల వల్ల అంటే మన ఎక్స్పెక్టేషన్, మనం ఎంత సంపాదించాలి, తర్వాత మనం ఎన్ని గంటలు పనిచేస్తున్నాం, మన టార్గెట్స్ ఏంటి, మన డెడ్లైన్స్ ఏంటి, ఓకే దాంతో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఎంప్లాయర్ అంటాం. అంటే మన పని చేయించుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దట్ మీరు ఇంత పని చేయాలి, ఇంత కంపల్సరీ చేయాలి, మేము ఇంత జీతం ఇస్తున్నాం, వాళ్ళు బాగా ఒత్తిడి చేయడం. అదొకటే కాకుండా మన ఉద్యోగం ఒకటే చేయట్లేదు కదా, మనకి ఇంటికి కూడా బాధ్యతలు అనేవి ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఇంట్లో వంట అని, పిల్లల్ని చూసుకోవడం అని, అత్తమామలు చూసుకోవడం అని, కానీ మగవాళ్ళకైతే కనుక ఇంట్లో కరెక్ట్గా అన్ని సమకూర్చాలని కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూడాలని కానీ, పిల్లని పట్టించుకోవాలని. సో రోల్లో మల్టిపుల్ రోల్స్ అనేవి జీవిస్తున్నాము. దానివల్ల ఈ ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకి బాగా గురవుతున్నాము. పని ప్రదేశంలో తీవ్రమైన ఆందోళనకు గురయ్యే వారిలో నిదానంగా పని సామర్థ్యం తగ్గిపోతుంది. పని చేయకుండా తప్పించుకోవాలని చూస్తారు. కార్యాలయంలో ఏవైనా ప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వచ్చినా, సమావేశాల్లో మాట్లాడాల్సి వచ్చినా, ఆఫీసులో జరిగే పార్టీల్లో పాల్గొనాల్సి వచ్చినా చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వారు పని ప్రదేశంలో రోజంతా తమ మానసిక స్థితి ఎలా ఉందో పరిశీలించుకోవటం వలన ప్రయోజనం ఉంటుందని సైకాలజిస్టులు సలహా ఇస్తున్నారు. కొంతమందికి ఉదయం పని మొదలు పెడుతున్నప్పుడు ఆందోళనగా ఉంటుంది. కొందరికి సాయంత్రం వేళ సమయం గడిచిపోతున్నా పని పూర్తి కాలేదని ఆందోళనగా అనిపిస్తుంది. తమ ఆందోళన ఎప్పుడు, ఎందుకు, ఏ స్థాయిలో వస్తుంది అనే అంశాల్లో అవగాహన ఉన్నప్పుడు దాన్ని నివారించే అవకాశం చాలా వరకు ఆయా వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఎవరికైనా సరే ఆందోళనలు కలిగినప్పుడు, స్ట్రెస్ అనేది కలిగినప్పుడు బాడీ, మన శరీరం అనేది ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. మొట్టమొదటిగా ప్రప్రథమంగా వచ్చే తేడా ఏదైతే ఉందో అది మన నిద్రలోనే వస్తుంది. ఓకే, నిద్ర అనేది సంపూర్ణంగా ఉండకపోవడం, మధ్య మధ్యలో మెలకు రావడం, కలలు వస్తూ ఉండడం, పొద్దున్న లేచిన తర్వాత కూడా ఆ ఫ్రెష్నెస్ అంటాం, అమ్మయ్యా నిద్రపోయాం సంతృప్తిగా పొద్దున్న లేచి మళ్ళీ ఛార్జ్ అయ్యాము అన్న ఆ ఫీలింగ్ లేకపోవడంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ముఖ్యంగా వచ్చేవి తలనొప్పులు, మెడ నరాలు గుంచడం, బ్యాక్ పెయిన్స్, తర్వాత చిరాకు, కోపం, కాన్సన్ట్రేషన్ సరిగా చేసుకోలేకపోవటం, మెమరీ ల్యాప్సెస్ అనేవి అవ్వటం,
ఓకే ఇవి చాలా కామన్ గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందరికి మూవ్ అయితే కనుక కొంతమందికి అరుగుదలలో ప్రాబ్లం వచ్చి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం, అంటే తరచుగా మోషన్స్ రావడము, లేకపోతే కాన్స్టిపేషన్ రావడం, లేకపోతే నరాల్లో టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, తల తిరుగుడు అంటాం, వర్టిగో లాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఓకే లేకపోతే నరాల్లో మొణుకు లాంటివి రావచ్చు, ట్రెమర్స్ అంటాం. ఇలా ఒక్కొక్క శరీర పద్ధతి ప్రకారం కొంత కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ అవయవాల్లో ఈ శారీరక ఇబ్బందులు అనేవి మనకి ఆందోళన వల్ల కనిపించవచ్చు, అంటే ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఆందోళన వల్ల కనిపించవచ్చు. అయితే కనుక అది మనకి తెలుస్తుందనుకోండి, అంటే మానిటరింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే మానిటరింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ వాచ్లు అవి వస్తున్నాయి, అవి చెప్తున్నాయి మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు నిద్రపోవట్లేదు, మీ పల్స్ రేట్లు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ అవి మానిటర్ చేస్తున్నాయి. ఒక పుస్తకంలో నిద్ర అనేది ఎలా ఉంటుంది, మనకి మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎనర్జీ ఎలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మూడ్ ఎలా ఉంటుంది, ఇలాంటివి నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఒక ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది అనుకోండి. అంటే నన్ను నిద్ర తక్కువ అవుతుంది రోజు రోజుకి, నాకు చిరాకు పెరుగుతుంది, నాకు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అంటే కనుక ఒత్తిడి ఆటోమేటిక్గా పెరుగుతోంది, నేను ఇంకా మెల్లిగా ఒత్తిడిని తగ్గించుకోవాలి, ఇంత ఒత్తిడి తీసుకుంటే నా శరీరం ఒప్పుకోవట్లేదు, ఇలాంటి విషయాలు అనేవి బాగా క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. ఆఫీస్ పనిలో ఆందోళనకు గురవుతున్న వారు దాని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మొదట తమ జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, తగినంత నిద్రపోవటం చాలా అవసరం. అలాగే ఆల్కహాల్, కాఫీ, టీలు అలవాటు ఉంటే తగ్గించుకోవాలి. ముఖ్యంగా పనులను క్రమబద్ధంగా ఒక పద్ధతిలో చేయటం అలవాటు చేసుకోవాలి. పని ప్రదేశంలో ఆందోళనాన్ని తగ్గించే మరిన్ని మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీస్కి వెళ్ళగానే హడావిడిగా పనిలో పడిపోకుండా ఒక క్రమ పద్ధతిలో పనిచేయటం అలవాటు చేసుకోవాలి. అలా చేయటం వలన దీర్ఘకాలంలో చాలా ప్రశాంతంగా పనిచేయటం అలవాటు అవుతుంది. అలాగే మీకున్న పనులేంటి, ఉన్న సమయం ఎంత అనే విషయంలో స్పష్టంగా ఉండాలి. సమయం లేనప్పుడు కొత్త పనులు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు తీసుకోకూడదు. ఈ విషయంలో ఆలోచనలు వాస్తవిక ధోరణితో ఉండాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. పనులు పెరిగిపోయినప్పుడు తప్పకుండా పై అధికారులకు ఆ విషయం చెప్పాలి. తమ విధి నిర్వహణ ద్వారా సాధించిన లక్ష్యాలను, విజయాలను ఆస్వాదించాలి. పనిలో ఆందోళన కలుగుతున్నప్పుడు దానిని ఎలా అధిగమించాలో నిపుణుల ద్వారా తెలుసుకుని ఆ పద్ధతులను పాటించాలి. పని తాలూకు ఒత్తిడిని ఇంటి వరకు తీసుకుని వెళ్లకూడదు. దీర్ఘశ్వాస వ్యాయామాలు, కాస్త దూరం నడవటం లాంటివి చేయటం వలన ఆందోళన తగ్గుతుంది. స్ట్రెస్ ని తట్టుకోవడంలో ప్రప్రథమంగా నో అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే అందరూ వచ్చి పని చేసే వాళ్ళకి, అన్ని ఆర్గనైజేషన్లు మీరు చూస్తుంటారు, పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా పని ఎలా తప్పించుకుందామా అని చూస్తూ ఉంటారు. సో మనం నో చెప్పలేదనుకోండి, మనం సరిగ్గా డెలిగేట్ అంటాం, అంటే ఈ పని ఇది, ఈ పని ఇది, ఈ పని నాది, ఓకే. ఆ క్లారిటీ అనేది లేకుండా అవతల వాడు అడిగాడు కదా, వాడికి కూడా హెల్ప్ చేద్దాం, వీడికి కూడా హెల్ప్ చేద్దాం, నాకు వచ్చు కదా, నేను చేద్దాం అని ముందరికి వెళ్తే కనుక మన అనవసరమైన నెత్తి మీద భారాన్ని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. సో నో చెప్పడం, మన లిమిట్ ఏంటి, మన బౌండరీ ఏంటి, మన పని ఏంటి, ఎంతవరకు మనది, ఏ పని ఎవరికి ఏం అప్పచెప్పాలి, మన పని ఏది చూసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవన్నీ చేయంగా కూడా మానసిక ఒత్తిడి అప్పటికప్పుడు పెరుగుతుంది అంటే కనుక వర్క్ ప్లేస్లో ఫ్రీక్వెంట్గా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం అనేది అవసరం అండి. అంటే అట్లీస్ట్ ఒక గంట, గంటన్నర పనిచేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. రెండవది ఫుడ్, సరైన పోషకాహారాలు అనేవి తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆఫీస్లో అటెండ్ అయిపోయి లంచ్లు స్కిప్ చేసేసి రాత్రి డిన్నర్ టైంకి హెవీగా తినేసేయడం, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎక్కడ ఏ పనిలో ఉన్నా సరే కరెక్ట్ టైంకి ఫుడ్ అనేది, మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా, మధ్యలో గ్యాప్స్ వస్తుందంటే చిన్న స్నాక్ లేకపోతే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి పక్కన పెట్టుకుని తినడము, లేకపోతే ఒక ఫ్రూట్ లాంటిది మధ్యలో పెట్టుకుని తినడము, అలాగా మీ బాడీకి సరైన పోషకాన్ని మటుకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి బాగా చిరాకు వస్తుందంటే టేక్ అ స్టెప్ బ్యాక్, ఒక్కసారి ఆగి ఒక 2 నిమిషాలు ఆగి పని ఆపి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవడం, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి మీకు ఏమైనా అలవాటు చేసుకోగలిగితే అది అలవాటు చేసుకోవడం, లేదు ఇంకా అంతకు మించి ఇంకా ఇబ్బంది అవుతుందంటే కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు కళ్ళు మూసుకొని పడుకోవడం ఒక 2-5 నిమిషాలు, ఇలాంటి వర్క్ ప్లేస్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసుకుని ఇలాంటి ఒత్తిడిని అప్పుడప్పుడు తట్టుకోవడానికి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆఫీసులో కలిగే ఆందోళనాన్ని తగ్గించుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. సమయ పాలనని పాటించటం, పనులను వాటి ప్రాధాన్యతల ప్రకారం చేయటం ద్వారా ఆందోళనాన్ని నివారించుకోవచ్చు. పనులను వాటికి కేటాయించిన సమయంలోనే ముగించే ప్రయత్నం చేయాలి. తమలోని ఆందోళన గురించి ఎవరికీ తెలియకూడదనే ఎవరైనా అనుకుంటారు. అయితే ఆఫీసులో నమ్మకస్తులైన మీ సహోద్యోగికి మీలోని ఆందోళన గురించి తెలియచేయటం వలన కాస్త ఓదార్పు, ఉపశమనం కలుగుతాయి.